हिंदुस्तान हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है। अब मेरा सवाल यह है कि आखिर राम की मां कहां कहां गई थी, कहां जा रही है, हमको किधर हुए, आखिर यहां हुए, वहां हुए, उधर हुए, इधर हुए, किधर हुए। लक्ष्मी मालूम थी, ये भाग्य लक्ष्मी आज तक नहीं सुने, ये कौन सी नहीं है। राम मंदिर बोलने से पहले बदकम्मा बोल दिए, अब बोले बदकम्मा करो, गोल भागो, गोल भागो, अब पूरे बदकम्मा बदकम्मा कर रहे। पाकिस्तान चले जाओ, बीफ खाए, वो खाए, हाँ मैं खाता हूँ बीफ, क्या करके बताओ, मैं खाता हूँ, खाता रहूंगा, पहले भी कहा फिर कह रहा हूं, मजे में कॉम्प्रोमाइज नहीं कर सकता। जब तक ये जबड़े के अंदर गोश नहीं रहा, निराला हल्लक से नीचे नहीं जा सकता। देखिए निजाम इज अवर किंग, ए ग्लोरियस किंग, ఈవన్ సచ్ ఎ గ్రేట్ కింగ్, సచ్ ఎ సెక్యులర్ కింగ్. ఎంఐఎం మేము డెఫినెట్ గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. మనం ఈ హిందూగాలు బంధుగాలు ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతుల పడి విలవిల్ల భగవాన్ కో రిది రిస్పాన్స్ గా ఓ గానా కేసా హై నా లైక్ మేరా పియా అగర్ హై ఓ రామ్జీ, రామ్జీ డోంట్ గివ్ ఫక్ అబౌట్ యువర్ పియా, మేరా పియా అగర్ హై రామ్జీ, లైక్ మే 14 సాల్ సే ఖుద్ ఘర్ నీ గయా. And अगर सीता ने सुन लिया, सीता ने In our city, you know, stand-up comedians get a, open invite. We don't cancel shows of Munawar Farooqi and Kunal Kamra just because we are not aligned with them politically, right? So we truly are welcoming. ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మీరు టికెట్ ఇచ్చి టిఆర్ఎస్ అభ్యర్థిగా నిల్చోపెట్టిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, బానిసత్వానికి నిలువెత్తు రూపంగా మారిపోయారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. కేసీఆర్ గారు పెట్టిన కొత్త పార్టీ బీఆర్ఎస్ గురించి దాని పేరునే సరిగ్గా పలకరని ఈ టిఆర్ఎస్ నాయకులు ఆఖరికి ఇప్పుడు ట్విట్టర్ టిల్లు పుత్రుడు కేటీఆర్ గారి పేరుని కూడా మర్చిపోయారు. సొంత పార్టీ పేరు తెలియని వ్యక్తులు, సొంత పార్టీ లీడర్లు తెలియని వ్యక్తులు ఈ రోజు వచ్చి ప్రజలకి ఏం చేయదలుచుకున్నారు, ఆ పార్టీ నుంచి టికెట్లు తీసుకుని నియోజకవర్గానికి వీళ్ళు పోటీకి దిగుతున్నారంటే నిజంగా సిగ్గుచేటు. వచ్చింది నందమూరో తెలీదు, చంద్రబాబో తెలీదు, చంద్రముఖియో తెలీదు, టిఆర్ఎస్ నాయకులే. పోనీ ఆయన పోటీ చేస్తున్న మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మేము టిఆర్ఎస్ కి మద్దతుగా నిలుస్తాము, మేము టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని మద్దతుగా నిలిచిన సిపిఐ సిపిఎం నాయకుల పేర్లు కూడా తెలియని మీ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒకసారి అర్థం చేసుకోండి ఎంత అన్కాన్షియస్ మైండ్ తో ఈ రోజు బరిలోకి దిగుతున్నారో టిఆర్ఎస్ నాయకులు. అధికారం ఉందని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ఎలా ఎన్నుకుంటున్నారంటే కేవలం ఎవరెక్కువ డబ్బు ఇవ్వగలుగుతారు వాళ్ళకే. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నది, ఇందులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని ఏమైనా అమ్మకానికి ఉన్నాయా? ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. బానిసత్వం గురించి టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భం మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు నువ్వు కిందకి వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ర్యాలీ ఎందుకు తీస్తున్నారు, ఎవరి గురించి తీస్తున్నారు చూసుకోండి మరి. టిఆర్ఎస్ నాయకులు బానిసత్వం అనేది ఎక్కడుందో, దీన్ని అంటారు బానిసత్వం, దీన్ని అంటారు నిజమైన బానిస. ఈయనకేమో ఒక్క అక్షరం ముక్క కూడా నోరు తిరగట్లేదు, కనీసం ఆయన పార్టీ పేరు కూడా పార్టీ నాయకుల పేర్లు కూడా చక్కగా చెప్పలేని ఉత్తముడు ఈ టిఆర్ఎస్ క్యాండిడేట్. అదే కాకుండా మొన్న కేటీఆర్ గారు అంటున్నారు 103 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ విజయాన్ని సాధించింది, 103 ఎమ్మెల్యేలు మా చేతిలో ఉన్నారు, ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాకు రాకపోతే ఏమవుతుంది, ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవకపోతే ఏమవుతుంది అన్నవాడు వినా. 86 మంది ఎమ్మెల్యేని వాళ్ళ నియోజకవర్గాల నుంచి తరిమి తరిమి మునుగోడులో కూర్చోబెట్టింది, నువ్వు ఓడిపోతావని నీకు ఎంత బలమైన నమ్మకం. ఏదో తేడాగా ఉంది, ఏ
సౌకర్యం కావాలి. నూలు రంగులు మాకు ఇవి ఇచ్చి దాని మీద సబ్సిడీ ఇచ్చి చీరను మార్కెటింగ్ కల్పిస్తే చేనేత కార్మికులకు బాగుపడతారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పోతున్నారు కదా, దీన్ని ఒక మునుగోడు ఓటర్ గా మీరు ఎట్లా చూస్తున్నారండి? ఎట్లా తీసుకున్నారంటే రాజకీయ పరంగా అయితే మాకు అవసరం లేదు, మేము కూలీ చేస్తే కూలీ అవ్వం, ఓటు వేస్తాం. ఏ నాయకుడు మాకు అండగా ఉంటే కరోనా కాలంలో 73 రోజులు నిరాదీక్ష చేసినాం. అప్పుడు ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు. రాజగోపాల్ రెడ్డి మాత్రం నిత్యావసర సరుకులు మాత్రం పంపిణీ చేశారు, దాని సొంత ఖర్చులు పెట్టి, అదొకటి మాత్రం ఆయనకు తెలుస్తుంది. చేనేత కార్మికులు మునుగోడులో ఎలక్షన్స్ వచ్చాయి కదా సార్, మునుగోడు ఎలక్షన్ సంబంధించి మీరు అటు టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, రాజగోపాల్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి కూసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, ఎవరు మీకు అనుకూలం అనుకుంటున్నారు, ఎటువంటి ఆలోచన ఉంది మీ చేనేతల్లో? రాజకీయంగా అంటే ఏ పార్టీ మాకేం సహకరించలేదు, మాకేమైనా సహాయం చేసిందంటే రాజగోపాల్ రెడ్డి ఒకటే. ఈ పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే, మీనున్న కేటీఆర్ కార్డు తీసుకోపోతే కేసీఆర్ కార్డు తీసుకోపోతానని విరమణ చేయించాడు. చేనేత నిమ్మరసం ఇప్పించి చేనేత కార్మికులకు నేను భరోసాగా ఉంటాను, నేను తీసుకుపోతానన్న వ్యక్తి ఇవాళ నామినేషన్ వేయడానికి ముందుగా ఉండు. ఈ నామినేషన్ వేసిన చేనేత కార్మికులు కూడా 78 రోజులు దీక్ష చేశాము, ఎలాంటి స్పందన లేదు. జగదీశ్వర రెడ్డి వచ్చిండి, ఈ చీర ఎవరు కొంటారా, ఎక్కడదా ఈ చీరకు రేటు, కించపరిచినట్టు మాట్లాడిన జగదీశ్వర రెడ్డి. ఇవాళ మేము కాన్ఫరెన్స్లో ఉన్నాం, పద్మశాలిలో ఉన్నాం, ఎవరిని అని అడగాలి సార్, మాకు పెట్టే నాదుడే లేడు. ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, ఏమనుకుంటున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఏదో ఇంతవరకు ఎవరైనా మంచి చేసిందా? ఏమనుకుంటుంది అందరూ మాట్లాడుకుంటారు కదా, ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది, ఏమనుకుంటున్నారు? మరి ఎవరు చేయలేదు సార్ ఇక్కడైతే, ఇక్కడ నల్లాలు పెడతారు, పెట్టలే పెట్టలేదు, అలాంటి ఇంకేం చేయలేదు ఇక్కడ పనులు అయితే. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన వచ్చిండా ఎప్పుడైనా చేసినా ఏమన్నా చెప్పేది? వాళ్ళకి కానీ సహాయం బాగా చేస్తారు. సహాయం చేసినాము, సహాయం చేస్తూ రాక అనోట ఇనోట వింటున్నాము, ప్రత్యక్షంగా కూడా చూసినాం సార్ రాజగోపాల్ రెడ్డి గారు. ప్రస్తుతానికి అయితే మేమైతే ఆయన గురించి అనుకుంటున్నాం సార్. మనం చూడొచ్చు రాజకీయ పార్టీ తమ చేయలేదు, బట్ కొంత రాజకీయ రాజగోపాల్ రెడ్డికి ఒక వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఆయన చాలా కాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆర్థిక సహాయం చేశారు, కొన్ని కష్ట సమయంలో వాళ్ళు హెల్ప్ చేశారనేటువంటి మాట వినిపిస్తుంది. ఇంకొక మహిళ ఉన్నారు, చెప్పండి అమ్మా, ఓట్లు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు జనాలు, ఏమనుకుంటున్నారు, ఎట్లా ఏ పార్టీ ఎట్లా ఉందనుకుంటున్నారు? సహాయం చేసిండు కరోనా సహాయం అందరికి ఇచ్చిండు, పద్మచారిలకు ఇచ్చిండు, వాళ్ళకు అదే మన గవర్నమెంట్ జాబులు వాళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. కానీ ఇప్పుడు మంచిగా చేస్తే ఏదామని అనుకుంటున్నాం. మరి టీఆర్ఎస్ ఏం చేయలేదమ్మా? ఆయన ఏం చేసిండు అయ్యా, ఏం చేయలేదు ఇక్కడ, ఇక్కడైతే ఏం చేయలేదు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాను సార్, కానీ ఇవ్వలేదు. జాబ్ ఇస్తాను, ఇవ్వలేదు. పొలిటికల్ అవినీతి డబ్బు కావాలా, అభివృద్ధి కావాలా, వెలుగు కావాలా, చీకటి కావాలా, సత్యం కావాలా, అసత్యం కావాలా, నీతి కావాలా, అవినీతి కావాలా, గద్దరన్న కావాలా, దొంగలు దోచుకునే వాళ్ళు కావాలా, బడుగు బలహీన వర్గాలు కావాలా, వాళ్ళే కావాలా? పార్టీకి సంబంధించి గెలిపే లక్ష్యాలు ఏమున్నాయి, ఎట్లా ఉంటది చూడండి. అందుకే వాళ్ళకి నిద్ర పట్టడం లేదు, యూతే కాదు మహిళలు అందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అభివృద్ధి కావాలి, ఉద్యోగాలకి. ఇప్పుడు ఏమన్నదా తల్లి, మాకు ఉద్యోగాలు లేవు సార్, చదివించుకున్నాం, కూలి చేసుకుంటున్నాం, ఉద్యోగాలు. మునుగోడలో ఒక అమెరికాలో చేసి చూపించుతాను, 6 సంవత్సరాల్లో కాదు 6 నెలల్లో మరలా ఓట్లు వేసుకోండి, గెలిపించుకోండి.